వెల్కమ్ టు సొగసచూడు ధర్మ సొగసచూడు తర్మాలో ఈ రోజు మనం లేటెస్ట్ సారీ కలెక్షన్ చూడడానికి వచ్చేసాము ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేష్ ఫ్రసిల్స్ మరి ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ సారీ కలెక్షన్ పై ఒలుక్కేద్దా వచ్చేసి మనం నక్షత్ర పట్టులో శారీ చూస్తున్నామండి సో ఈ శారీ వచ్చేసి మనకి డార్క్ బ్లూ కలర్ కింగ్ సిల్వర్ జెరీ కలర్ కాంబినేషన్స్ తో మనకి కనిపిస్తోంది సో ఫస్ట్ ఈ శారీ వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్లో ఉందండి సో మనకి నక్షత్ర పట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో కూడా శారీస్ అవైలబుల్గా ఉంటాయి సో ఫస్ట్ ఈ శారీకి మనం పైన ఉన్నటువంటి బార్డర్ తీసుకుంటే చక్కగా మనకి ఒక ఫోర్ ఇంచెస్లో సిల్వర్ కలర్ జరీ తోటి బార్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్లో తీసుకున్నట్టయితే కొంచెం మనకి ఈ బార్డర్ కింద వచ్చేసి ఒక రౌండ్ డిజైన్ ఇచ్చారు దాని లోపల పికాక్ ఉందనమాట మొత్తం ఈ రౌండ్స్ అంతా కూడా మనకి బార్డర్ కింద ఈ విధంగా ఇవ్వడం జరిగింది అండ్ అలాగే మిడిల్ పార్ట్లో తీసుకున్నట్టయితే చెక్స్ ఇచ్చారు ఇచ్చారు దాని లోపల అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జెర్రీ తోటి ఫ్లవర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ చెక్స్ లోపల సో మరి ఓవరాల్ ఆల్ ఓవర్ వర్క్ అండి సారీ మొత్తం కూడా మనకి ఈ విధంగానే ఉంటుంది సో మరి కింద వైపున ఎలా ఉందో చూద్దాం సో కింద వైపున వచ్చేసరికి సేమ్ మనకి ఆ రౌండ్ డిజైన్ కంటిన్యూ చేస్తూ కింద వైపున పైన ఇచ్చినటువంటి బార్డర్ వేయిస్తూ చాలా చక్కగా మనకి సేమ్ పైన కింద కూడా సేమ్ బార్డర్స్ కంటిన్యూ చేస్తూ ఇచ్చారు సో మనకి ఇంత జెరీ వర్క్ ఉన్నా కూడా ఈ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్లో ఉందండి సో పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారు సి గ్రీన్ కలర్లో పళ్ళు ఇచ్చారు మొత్తం అంతా కూడా సిల్వర్ కలర్ జెరీ తోటి మ్యాంగో డిజైన్స్ చిన్న మ్యాంగో సైడ్స్కి అంతా కూడా కొంచెం వేరియేషన్స్ తో పెద్ద మ్యాంగోస్ ఇస్తూ డిజైన్ చేశారు అలాగే సెల్ఫ్ కలర్ తోటి టాజల్స్ కూడా ఇవ్వడం జరిగింది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్లో ఇలా ఇచ్చారనమాట సో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ సిల్వర్ కలర్ జరీ తోటి వర్క్ ఉంది కాబట్టి హ్యాండ్ పంప్ స్టిచ్ చేసుకోవడానికి బార్డర్స్ కూడా ఇస్తూ ప్లేస్ లో ఇలా ఇచ్చారు సో వ్యూవర్స్ మరి ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలే ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో వ్యూవర్స్ చూస్తున్నారు కదండి మరి ఈ బ్యూటిఫుల్ శారీ మనకి ఎర్రగడ్డ ఐఎస్ఏ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం వెంకటగిరి పట్టు సారీ చూస్తున్నామండి చూస్తున్నారు కదా బ్రైట్ ఆరెంజ్ కలర్ అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో శారీని డిజైన్ చేశారు ఫస్ట్ ఈ శారీకి మనం పైన ఉన్నటువంటి బార్డర్ తీసుకుంటే మంచిగా ఒక ఎయిట్ ఇంచెస్ లోపల మనకి సిల్వర్ కలర్ జరీ తోటి బార్డర్ ఇచ్చారు పైన వచ్చేసి లైట్ ఒక వన్ ఇంచ్ లో మెహందీ గ్రీన్ కలర్ లో చిన్న బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది సో మిడిల్ పార్ట్లో మనం తీసుకున్నట్టయితే మంచిగా ఒక చిన్న ఫ్లవర్ బంచ్ లాగా ఒక ఇచ్చారు అండ్ అలాగే ఒక లీఫ్ తోటే ఒక ఫ్లవర్ అనమాట సో ఈ బుటీస్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతాయి పళ్ళు సైడ్ మనకి బుటీస్ ఎక్కువ ఉంటాయి మిడిల్ పార్ట్లో వచ్చేసరికి లైన్లో మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట సో మిడిల్ పార్ట్లో వచ్చేసరికి కొంచెం లైట్గా ఉంటాయి పళ్ళు సైడ్ వచ్చేసరికి ఎక్కువ ఇచ్చారు ఈ బుటీ సో మరి ఈ శారీకి కింద వైపున బార్డర్ ఏ విధంగా ఉందో చూద్దాం సో ఈసారికి మనకి కింద వైపున బార్డర్ చూసుకున్నట్టయితే సేమ్ పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ని కింద వైపున కూడా కంటిన్యూ చేశారు సో పళ్ళు వచ్చేసి వన్ మీటర్లో ఇచ్చారండి చాలా పెద్ద పళ్ళు ఇచ్చారు హాఫ్ సర్కిల్ డిజైన్ లాగా ఇస్తూ మొత్తం అంతా కూడా మనకి ఒక డాట్ డిజైన్ సైడ్స్ వచ్చేసి మ్యాంగో డిజైన్ ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ చేస్తూ సిల్వర్ కలర్ తోటి మనకి ఇవ్వడం జరిగింది బార్డర్స్ కూడా కంటిన్యూ చేశారు బ్లౌజ్ కూడా సేమ్ మనకి పళ్ళులో ఏదైతే కలర్ ఉందో అదే కలర్లో లో ఇచ్చారు హ్యాండ్ పర్పస్ స్టిచ్ చేసుకోవడానికి బార్డర్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చారు సో చూస్తున్నారు కదండి మరి ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి ఏడు వేల నూట డెబ్బై ఆరు రూపాయలు సెవెన్ థౌసండ్ సిక్స్ రూపీస్ కె ఈ అందమైన విఘ్నేశ్వజిల్స్ ఎర్రగడ్డ ఏఎస్ఐ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం కంచి లైట్ వెయిట్ లో సారీ చూస్తున్నామండి సో చూస్తున్నారు కదా మొత్తం శారీ అంతా కూడా మనకి సపోటా కలర్ లో ఇచ్చారు పైన వచ్చేసి మెజంతా పింక్ కలర్ లో మనకి ఒక త్రీ ఇంచెస్ లో బార్డర్ ఇచ్చారనమాట గ్రీన్ కలర్ ఇంకా మెజంతా పింక్ గోల్డ్ కలర్ జెరీ అంతా యూజ్ చేస్తూ ఒక త్రీ ఇంచెస్లో చిన్న బార్డర్ అనేది ఇచ్చారు మిడిల్ పార్ట్లో వచ్చేసరికి మొత్తం అంతా కూడా మనకి ఆ సపోటా కలర్ మీదే జరీ వర్క్ అంతా కూడా ఇవ్వడం జరిగింది ఆల్ ఓవర్ వర్క్ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగానే ఉంటుంది కింద వైపున బార్డర్ ఏ విధంగా ఉందో చూద్దాం ఈ శారీకి కింద వైపున బార్డర్ చాలా హైలైట్ అని చెప్పాలండి చూస్తున్నారు కదా ఎంత లెందీ బార్డర్ డిజైన్ చేశారు మెజంతా పింక్ కలర్ అండ్ అలాగే గోల్డ్ కలర్ జెరీ తోటి ఫస్ట్ వచ్చేసి మనకి పైన అంతా కూడా లీఫ్ డిజైన్ ఇచ్చారు దాని లోపల ఫ్లవర్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది సైడ్స్ అంతా కూడా క్రీపర్ వర్క్ ఇచ్చారు మొత్తం గోల్డ్ కలర్ జరీ తోటి కింద వచ్చేసి మనకి కడ్డి బోర్డర్ ఇచ్చారు అండ్ అలాగే ఈ శారీకి మనం పళ్ళు తీసుకున్నట్టయితే పళ్ళు వచ్చేసి ఇలా రెడ్ కలర్ లో ఇవ్వడం జరిగింది మొత్తం అంతా కూడా మనకి ఒక నెమలి లాగా చిన్నగా ఆ షేప్లో గోల్డ్ కలర్ జరిగి తోటి ఇచ్చారు సైడ్స్కి అంతా కూడా ఒక డైమండ్ డిజైన్ ఇవ్వడం జరిగింది సో మరి ఈ సారీకి బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారో చూద్దాం సో ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి పళ్ళులో ఉన్న కలర్తోటే బ్లౌజ్ కూడా ఇచ్చారు కలర్ నేతలు ఇచ్చారు బార్డర్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చారు సో చూస్తారు కదండి మరి ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల నలభై ఐదు రూపాయలే ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ కి ఈ మనకి ఎరగటాయి వేసే బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం కళాక్షేత్ర పట్టు సారీ చూస్తున్నామండి చూస్తున్నారు కదా మంచి పింఛం బ్లూ కలర్ కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో సారీని డిజైన్ చేశారు సో ఈ శారీకి ఫస్ట్ మనం పైన ఉన్నటువంటి బార్డర్ తీసుకుంటే మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లోనే మనకు ఒక లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు దాని లోపల కూడా మనకి అంతా కూడా గోల్డ్ కలర్ జర్రీ తోటి వర్క్ ఇచ్చారనమాట సో ఈ లీఫ్ అంతా హైలైట్ అయ్యేటట్టు సైడ్స్ అంతా కూడా గోల్డ్ కలర్ జర్రీ తోటి ఇచ్చారు ఒక చిన్న టెంపుల్ డిజైన్ ఇచ్చారు సో మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి సేమ్ అదే లీఫ్ డిజైన్ లో మనకంతా కూడా చిన్న చిన్న లీఫ్స్ ఇస్తూ వచ్చారు మొత్తం ఒక డ్రాప్ డిజైన్ కూడా ఇచ్చారు ఒక డ్రాప్ లోనే మనకి లీఫ్ డిజైన్ ఇస్తూ ఈ బుటీస్ అన్ని ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగానే కంటిన్యూ చేశారు సో మరి ఈ శారీకి కింద వైపున బార్డర్ ఏ విధంగా ఉందో చూద్దాం సో కింద వైపున బార్డర్ వచ్చేసరికి చాలా లెందీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది సో పైన ఉన్నటువంటి బార్డర్స్ని ని కంటిన్యూ చేస్తూ మిడిల్ లో అంతా కూడా మనకి ఒక కడి బార్డర్ ఇస్తూ ఆ మెజంతా పింక్ కలర్ బేస్ తీసుకుంటూ గోల్డ్ కలర్ చర్య తోటి చాలా చక్కగా ఫిల్ చేశారు మంచిగా ఈ లెందీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ శారీకి కి మనం పళ్ళు చూద్దాం సో పళ్ళు వచ్చేసి పింక్ కలర్ బేస్ తీసుకుంటూ సేమ్ అదే మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు అనమాట అండ్ అలాగే బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళులో లో ఏదైతే కలర్ ఉందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు కలర్ నైతే బార్డర్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చారు సో వ్యూర్స్ చూస్తున్నారు కదండి మరి ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఏడు వేల నూట నలభై రూపాయలు సెవెన్ థౌసండ్ వన్ ఫార్టీ రూపీస్ కె ఈ అందమైన శారీ మనకి విఘ్నేశ్వర్ సిల్క్స్ ఎర్రగడ్డ ఏసే బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం బెనారసి పైతానీ మోడల్ లో శారీ చూస్తున్నామండి ప్యారెట్ గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో శారీని డిజైన్ చేశారు ఫస్ట్ ఈ సారీకి మనం పైన బార్డర్ తీసుకుంటే బ్లూ కలర్ లోనే పైతానీ డిజైన్స్ ఇచ్చారు సో అందులో వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అనమాట బ్లూ ఆరెంజ్ మస్టర్డ్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో మనకి పైతాని డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది సో మరి ఈ శారీకి మిడిల్ పార్ట్ లో తీసుకున్నట్టు ఒక ఫ్లవర్ బూటీస్ ఇచ్చారు వాటి లోపల ఏంటంటే పైన యూస్ చేసినటువంటి థ్రెడ్స్ నే మనకి ఆ ఫ్లవర్స్ లోపల పింక్ కలర్ అండ్ అలాగే బ్లూ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో ఈ ఫ్లవర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇవ్వడం జరిగింది సో ఈ శారీకి కింద వైపున బార్డర్ వచ్చేసరికి మనకు అన్న సేమ్ పైతానీ డిజైన్ కొంచెం లెందీ బార్డర్ అనేది ఇచ్చారు చూస్తున్నారు కదా చక్కగా ఆ ఫ్లవర్స్ తోటి ఆ క్రీపర్స్ అంతా యాడ్ చేస్తూ మనకి లీఫ్ డిజైన్ అవంతా ఇస్తూ కలర్స్ లోపల చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు అండ్ అలాగే ఈ శారీకి పళ్ళు చూద్దాం పళ్ళు వచ్చేసరికి ఒక షార్ట్ పళ్ళు డిజైన్ చేశారు దానిలో కూడా మనకి పైతానీ డిజైన్ ఇచ్చారు అండ్ అలాగే ఈ బ్లూ కలర్కి మనకి గ్రీన్ కలర్లో వచ్చింది కాబట్టి సారీ టాజల్స్ కూడా గ్రీన్ కలర్లో మనకి ఇవ్వడం జరిగింది సో మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు ప్లేన్లో హ్యాండ్ పప్పు స్టిచ్ చేసుకోవడానికి సైడ్కి పైతానీ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చారు సోవియాస్ చూస్తున్నారు కదండి మరి ఈ బ్యూటిఫుల్ బెనారసి పైతానీ డిజైన్ ఉన్న శారీ కాస్ట్ వచ్చేసి పదిహేడు వందల ఎనభై ఆరు రూపాయలే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్కే ఈ అందమైన శారీ మనకి ఎర్రగడ్డ ఈఎస్ఐ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం ఆగ్రా సిల్క్ లో శారీ చూస్తున్నామండి సో మొత్తం అంతా కూడా మనకి డార్క్ గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ని డిజైన్ చేశారు పైన బార్డర్ తీసుకుంటే ఆరెంజ్ బేస్ మీదే మనకి గోల్డ్ కలర్ జరి ఇచ్చారు ఇదంతా కూడా మిడిల్ లో వచ్చేసి మనకి పింక్ కలర్ థ్రెడ్ తోటి యూజ్ చేశారు సో టూ వేరియేషన్స్ కలర్స్ కనిపిస్తున్నాయి అలా ఫైవ్ ఇంచెస్ లోపల మనకి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది మిడిల్ పార్ట్ లో తీసుకున్నట్టయితే ఆ డార్క్ గ్రీన్ కలర్ బేస్ మీదే మనకి ఇదంతా కూడా డిజైన్ ఇచ్చారు కదా ఒక ట్రయాంగిల్ డిజైన్ ఇచ్చారు ఒక ఫ్లవర్ లాగా మనకి ఇవంతా యాడ్ చేస్తూ క్రీపర్ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ తోటి యూస్ చేశారు క్రీమ్ కలర్ థ్రెడ్ తోటి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అంతా కూడా ఇవ్వడం జరిగింది సో కింద వైపున బార్డర్ తీసుకున్నట్టయితే కింద వైపున వచ్చేసి మనకి కొంచెం లెందీ ఇచ్చారు ఆ ఆరెంజ్ కలర్ బేస్ మీద ఆ చెర్రీ ఇంకా పింక్ పింక్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తూ కొంచెం లెందీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది సో మరి ఈ శారీకి పళ్ళు తీసుకున్నట్టయితే పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్ లో ఇలా ఇచ్చారండి మిడిల్ లో వచ్చేసి బాక్సెస్ డిజైన్ వాటి లోపల కూడా క్రీపర్ వర్క్ అండ్ అలాగే వన్ సైడ్ వచ్చేసి గోల్డ్ కలర్ జెర్రీ తోటి మనకి ఫిల్ చేశారు సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ లో ఇచ్చారు హ్యాండ్ పంప్ స్టిచ్ చేసుకోవడానికి బార్డర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫుల్ వర్క్తో వచ్చింది కాబట్టి ప్లెయిన్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు సో వియర్స్ చూస్తున్నారు కదండి ఈ బ్యూటిఫుల్ ఆగ్రా సిల్క్ శారీ కాస్ట్ వచ్చేసి రెండు వేల నూట నలభై రూపాయల టూ థౌసండ్ వన్ ఫార్టీ రూపీస్కే ఈ అందమైన శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్ సీరగడ్డ ఈఎస్ఐ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది సో ఇప్పటి వరకు నేను షోలో చూపించినటువంటి పట్టు కానివ్వండి ఫ్యాన్సీ సారీస్లో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని వెరైటీస్ని చూస్తాం సో మరి విఘ్నేశ్వర సిల్క్స్ వారి నియర్ బై బ్రాంచెస్ ని విజిట్ చేశారంటే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో మనకి సారీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో మరి విఘ్నేశ్వర సిల్క్స్ వారికి ఫోర్ బ్రాంచ్ ఉన్నాయండి ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీలో ఒక బ్రాంచ్ ఉంది కేపీహెచ్పి కూకటపల్లి మెయిన్ రోడ్ లో ఇంకొక బ్రాంచ్ ఉంది అండ్ అలాగే దిల్శుక్ నగర్ కొత్తపేట్లో మరొక బ్రాంచ్ ఉంది ఫోర్త్ బ్రాంచ్ వచ్చేసి ఈసీఐ ఎయిస్ట్రా నగర్ రాధిక థియేటర్ ఓపోజిట్ లైన్లో ఉంది సో ఫోర్ బ్రాంచెస్ లో కూడా మనకి పెళ్లి పట్టు శారీస్ పెట్టుబడి శారీస్ ఆల్ ఓవర్ ఫ్యాన్సీ అన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్ గా ఉంటాయండి మెయిన్ పట్టు సారీస్ అయితే విఘ్నేశ్వర సిల్క్స్ వారి సొంత మగ్గాల మీద నేస్తారు కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అవైలబుల్ గా ఉంటాయి సో చేసుకోకండి విఘ్నేశ్వర్ సిల్స్ వారి నియర్ బై బ్రాంచెస్ ని విజిట్ చేయండి ఎప్పటికప్పుడు లేటే కలెక్షన్ మిస్ సొంతం చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఆకృతి సిల్క్ లో శారీ చూస్తున్నామండి చూస్తున్నారు కదా బ్లాక్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి శారీని డిజైన్ చేశారు ఫస్ట్ పైన వచ్చి బార్డర్ చూసుకున్నట్టయితే రెడ్ మీద మనకి గోల్డ్ కలర్ జరిగి తోటి ఒక క్రాస్ లైన్స్ లాగా ఇస్తూ ఒక ఫోర్ తో బార్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ లో చూసుకున్నట్టయితే మనకంతా కూడా డీర్ ఇంకా హార్స్ డిజైన్ ఇచ్చారు వాటి మిడిల్లో కూడా మనకి ఫ్లవర్స్ అనేవి యాడ్ చేస్తూ ఇచ్చారు సో ఓవరాల్ గా మనకి లాంగ్ లుక్ లో ఏదో కలంకారీ డిజైన్ లాగా కనిపిస్తుంది సో వచ్చేసి మనకి డీర్ ఇంకా హార్స్ డిజైన్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది వీటిలో మనకి ఇంకా చాలా వెరైటీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సో కింద వైపున బార్డర్ వచ్చేసరికి మంచి లెందీ బార్డర్ అనేది ఇచ్చారు ఆ రెడ్ కలర్ కాంబినేషన్ లోనే పైన బార్డర్స్ ని కంటిన్యూ చేస్తూ మిడిల్లో జెర్రీతో అంతా కూడా మనకి ఒక క్రీపర్ వర్క్ ఇచ్చారు అనమాట సో ఇలా లెందీ బార్డర్ అనేది డిజైన్ చేశారు సో ఈ శారీకి పళ్ళు తీసుకున్నట్టయితే పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ చేశారు మొత్తం రెడ్ బేస్ తీసుకుంటూ మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకి క్రీపర్ వర్క్ ఇస్తూ గోల్డ్ కలర్ జెరీ తోటి ఫిల్ చేశారు సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్లో ఇచ్చారండి మొత్తం అండ్ అలాగే హ్యాండ్ పోపర్స్ బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా చక్కగా మనకి కలంకారీ వర్క్ లాగా వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్లో ఇవ్వడం జరిగింది సో మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల రూపాయలండి నైన్టీన్ హండ్రెడ్ కే ఈ అందమైన శారీ మనకి బిఘ్నేశ్వ సిల్స్ ఎరగడ్డ బ్రాంచ్ బ్రాంచ్లో అవైలబుల్ గా ఉంది ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం కంచి కోరాలో శారీ చూస్తున్నామండి డార్క్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్లో శారీని డిజైన్ చేశారు ఫస్ట్ శారీకి పైన ఉన్నటువంటి బార్డర్ తీసుకుంటే ఆ పింక్ కలర్ బేస్ మీదే మొత్తం అంతా కూడా మనకి పికాక్ డిజైన్ ఇచ్చారు పైన వచ్చేసి ఒక టూ ఇంచెస్లో మనకి గోల్డ్ కలర్ జరీతో ఫిల్ చేస్తూ ఇచ్చారు కొంచెం బార్డర్ని మనకి బ్లూ కలర్లో కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఇలా ఫోర్ ఇంచెస్ ఉండేటట్టు బార్డర్ అనేది డిజైన్ చేశారు మిడిల్ పార్ట్ లో తీసుకున్నట్టయితే సిల్వర్ కలర్ జరీ తోటి బ్లూ కలర్ బేస్ మీద ప్యారెట్ డిజైన్ ఇచ్చారు ప్యారెట్ ఇంకా రోజ్ ఫ్లవర్ ఈ రెండు కూడా మనకి సిల్వర్ కలర్ జరీ తోటి ఇవ్వడం జరిగింది సో ఈ ప్యారెట్ బుటీస్ అనేవి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటాయి మొత్తం మనకి సో మరి ఈసారికి కింద వైపున బార్డర్ చూద్దాం కంచి బార్డర్స్ అని చెప్పాం కదండి కంచి కూర సో చాలా లెందీ బార్డర్స్ అనేది డిజైన్ చేశారు ఆ పింక్ కలర్ బేస్ తీసుకుంటూ ఫస్ట్ వచ్చేసి మనకి పైన ఈ ఓవరాల్గా జరిగితో ఫిల్ చేశారు మొత్తం అంతా కూడా ఒక రౌండ్ డిజైన్ తీసుకుంటూ దాని లోపల ఎలిఫెంట్ ఇచ్చారు కింద వచ్చేసి మనకి ఆ పికాక్ డిజైన్ ఇచ్చారు అండ్ అలాగే ఆ పికాక్ డిజైన్నే కొంచెం గ్యాప్ తీసుకుంటూ కింద కూడా మనకి యాడ్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇలా లెందీ బార్డర్ అనేది ఇచ్చారు సో నీస్ నుంచి కింద వరకు చాలా మంచి లుక్ వస్తుంది ఇలాంటి లెందీ బార్డర్స్ ఉంటాయి మనకి సో ఈ శారీకి పళ్ళు తీసుకున్నట్టయితే పళ్ళులో కూడా సేమ్ మనకి ఆ రౌండ్ డిజైన్ ఇస్తూ వాటిలో ఎలిఫెంట్ ఫీల్ చేస్తూ ఒక షార్ట్ పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్ పంప్ స్టిచ్ చేసుకోవడానికి బార్డర్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చారు సో వ్యూవర్స్ చూస్తున్నారు కదండి మరి ఈ బ్యూటిఫుల్ కంచి కోర శారీ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కే ఈ అందమైన శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ ఎర్రగడ్డ ఈఎస్ఐ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది ఇంకొకసారి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం చందేరి సిల్క్ లో సారీ చూస్తున్నామండి పింక్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో శారీని డిజైన్ చేశారు పైన ఉన్నటువంటి బార్డర్ తీసుకుంటే మనకి పింక్ లో ఇచ్చారు దాని మీద చిన్న చిన్న హార్ట్ షేప్ బుటీస్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ అలాగే మిడిల్ పార్ట్ లో తీసుకున్నట్టు మనకు ఒక డైమండ్ డిజైన్ ఇస్తూ దాని లోపల ఒక బాక్స్ లో మనకి పింక్ ఒక బాక్స్ లో గ్రీన్ కలర్ లో ఇలా వేరియేషన్స్ తోటి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ శారీకి కింద వైపున బార్డర్ చూద్దాం శారీకి కింద వైపున బార్డర్ సేమ్ మనకి పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ ని కింద వైపున కూడా ఇవ్వడం జరిగింది సో చందేరి సిల్క్ సీట్ లాంటి శారీస్ అన్ని కూడా పెద్దవాళ్ళు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి లేదంటే ఈవినింగ్ పార్టీస్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి అండ్ చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి అనమాట ఇట్లా మంచి లైట్ లైట్ కలర్స్ కాంబినేషన్స్ తో మనకి అవైలబుల్ గా ఉంటాయి పళ్ళు వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్స్ లోపల శారీ మిడిల్ లో ఉన్న డిజైన్స్ తోటి గ్రీన్ ఇంకా ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో ఇవ్వడం జరిగింది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో బ్రొకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు సో ఈ చూస్తున్నారు కదండి మరి ఈ బ్యూటిఫుల్ చందేరి సిల్క్ శారీ కాస్ట్ వచ్చేసి పదమూడు వందల ఎనభై రూపాయల థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్కే ఈ అందమైన సారీ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ ఎర్రగడ్డ ఈఎస్ఐ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది ఇంకొకసారి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి చందేరిలోనే ఇంకొక కలర్ కాంబినేషన్లో మనం శారీ చూస్తున్నాము యాష్ కలర్ పైన వచ్చేసి మనకంతా కలంకారీ బార్డర్స్ ఇచ్చారు సో పైన బార్డర్ వచ్చేసి మనకి ఒక టెన్ ఇంచెస్లో లెందీ బార్డర్ ఇచ్చారు ఆ బార్డర్లో కూడా మనకి ఒక లోటస్ డిజైన్ అండ్ అలాగే లీవ్స్ ఇంకా మొత్తం అంతా కూడా క్రీపర్ వర్క్ తోటి ఇవ్వడం జరిగింది రెడ్ ఇంకా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో బ్లాక్ బేస్ తీసుకుంటూ అండ్ అలాగే క్రీమ్ కలర్ యూజ్ చేస్తూ మనకి ఇవ్వడం జరిగింది డిజైన్ సో చూస్తున్నారు కదా కలంకారీ బార్డర్స్ చాలా డీసెంట్ లుక్ ఇస్తాయి మనకి కట్టుకున్న తర్వాత మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి ఆ యాష్ కలర్ బేస్ మీదే మొత్తం అంతా కూడా మనకి ఒక త్రీ లీఫ్ డిజైన్ ఇచ్చారు ఇదంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ తోటి మనకి వివింగ్ చేశారు కింద వైపున బార్డర్ చూద్దాము కింద వైపున బార్డర్ కూడా మనకి పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ ని కింద వైపున కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చారు సో ఈ శారీకి పళ్ళు వచ్చేసరికి ఇలా షార్ట్ పళ్ళు డిజైన్ మిడిల్ మిడిల్లో అంతా కూడా మనకి ఒక డైమండ్ డిజైన్ ఇస్తూ ఆ క్రీమ్ కలర్ తోటి షార్ట్ పళ్ళు ఇచ్చారు సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చారు బార్డర్స్ కూడా మనకి మెరూన్ కలర్ లో అండ్ అలాగే మిడిల్ లో పింక్ కలర్ తోటి మొత్తం అంతా కూడా మనకి ఒక చిన్న బాదం డిజైన్ కంటిన్యూ చేస్తూ ఇవ్వడం జరిగింది సో వ్యూవర్స్ మరి ఈ బ్యూటిఫుల్ చందేరి సిల్క్ శారీ కాస్ట్ వచ్చేసి పదమూడు వందల పది రూపాయలు థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ విఘ్నేశ్వర సిల్క్స్ ఎర్రగడ్డ ఈఎస్ఐ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం పటోలా సిల్క్ లో సారీ చూస్తున్నామండి చూస్తున్నారు కదా డార్క్ బ్లూ కలర్ మీద అండ్ అలాగే మనకి లైట్ యాష్ కలర్ తోటి ఇచ్చారనమాట సో చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పైన బార్డర్ తీసుకుంటే యాష్ కలర్ బేస్ మీదే మనకంతా కూడా ఈ సిల్వర్ కలర్ జరీ తోటి కడి బార్డర్ ఇచ్చారనమాట మిడిల్ పార్ట్ లో తీసుకున్నట్టయితే బ్లూ కలర్ మీద మనకి లైట్ గ్రీన్ కలర్ తోటి థ్రెడ్ వివింగ్ చేశారు సో పటోలా సిల్క్ శారీస్ అన్ని కూడా మనకి ఇలా థ్రెడ్ వివింగ్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగానే ఉంటుంది కింద ఉన్నటువంటి బార్డర్ వచ్చేసి మనకి యాష్ కలర్లోనే కొంచెం లెందీగా ఇచ్చారు ఆ బార్డర్లోనే మనకంతా కూడా చూస్తున్నారు కదా డిజైన్ చాలా చక్కటి డిజైన్ ఇచ్చారనమాట మొత్తం అంతా కూడా మనకి ఒక మ్యాంగో లాగా ఇస్తూ దాని చుట్టూ అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు పైన వచ్చేసి ఒక చిన్న కడ్డీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది పళ్ళు వచ్చేసి కలనేతలో ఇచ్చారు బ్లూ ఇంక్ యాష్ కలర్ కాంబినేషన్లోనే మిడిల్లో అంతా కూడా మనకి లీఫ్ డిజైన్ మ్యాంగో డిజైన్ ఇస్తూ ఒక షార్ట్ పళ్ళు డిజైన్ చేశారు సో మనకి పళ్ళులో ఈ డిజైన్ ఉంది కదా సేమ్ ఇదే డిజైన్ తోటి మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేయడం జరిగిందండి బ్లౌజ్ లో కూడా సేమ్ అదే వర్క్ ఇస్తూ మనకి ఇచ్చారు హ్యాండ్ పర్పస్ బార్డర్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చారు సో వ్యూవర్స్ చూస్తున్నారు కదండి మన ఈ బ్యూటిఫుల్ పటోలా సిల్క్ శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలకే ఈ అంతమైన సారీ మనకి విఘ్నేశ్వర సిల్స్ ఎర్రగడ్డ ఈఎస్ఐ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది సో వ్యూవర్స్ మరి నేను ఇప్పటివరకు షోలో చూపించినటువంటి సారీస్ అయితే మనకి కొన్ని కలర్ కాంబినేషన్స్లోనే కొన్ని వెరైటీస్నే మనం చూడగలుగుతాం మరి విఘ్నేశ్వర సిల్స్ వారి నియర్ బై బ్రాంచెస్ని విజిట్ చేశారంటే ఇప్పటివరకు చూపించిన వెరైటీసే కాకుండా ఇంకా చాలా మంచి కలర్ కాంబినేషన్స్లో వెరైటీస్లో మనకి అవైలబుల్గా ఉంటాయి సో మరి విఘ్నేశ్వర్ సిల్స్ వారికి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీలో ఒక బ్రాంచ్ ఉంది కేపీహెచ్పి కుక్కపల్లి మెయిన్ రోడ్ అండ్ అలాగే దిల్చుక్ నగర్ కొత్తపేటలో మరొక బ్రాంచ్ ఉంది ఫోర్త్ బ్రాంచ్ వచ్చేసి ఈసీఎల్ నగర్ రాధిక థియేటర్ ఆపోజిట్ లైన్ లో ఉంది సో ఫోర్ బ్రాంచెస్ లో కూడా మెయిన్ గా మనకి పట్టు శారీస్ అనేవి వీళ్ళ సొంత మగ్గాల మీదనే ఇస్తారు కాబట్టి మనకి హోల్సేల్ ప్రైజెస్ లో అవైలబుల్ గా ఉంటాయి అందుకే తక్కువ ధరలకు లభిస్తాయి అండ్ అలాగే పెట్టుబడి శారీస్ మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ లోపల చాలా మంచి మంచి వెరైటీస్ లో అవైలబుల్ గా ఉంటాయి ఇంకా ఆల్ ఓవర్ శారీస్ అన్నీ కూడా మనకి చాలా తక్కువ ధరలకే లభిస్తాయి సో మిస్ చేసుకోకండి విఘ్నేశ్వర్ సిస్ వారి నియర్ బై బ్రాంచెస్ ని విజిట్ చేయండి ఎప్పటికప్పుడు లేడే శారీ కలెక్షన్ మీ సొంతం చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం చందేరీ సిల్క్ లో శారీ చూస్తున్నామండి ఎల్లో అండ్ అలాగే లైట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనకంత థ్రెడ్ వివింగ్ ఇస్తూ శారీ అనేది డిజైన్ చేస్తారు ఫస్ట్ మనం పైన ఉన్నటువంటి బార్డర్ తీసుకుంటే ఒక పింక్ కలర్ లోపల మనకి ఒక చిన్న బార్డర్ ఇచ్చారు మిడిల్ లో వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్ తోటి వివింగ్ చేస్తూ క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు అండ్ అలాగే ఈ పింక్ కలర్ తోటి కింద వచ్చేసి మనకు ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు సో ఇలా ఫోర్ ఇంచెస్ తో బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది మిడిల్ పార్ట్ లో తీసుకున్నట్టు లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద బ్లూ కలర్ తోటి థ్రెడ్ వివింగ్ చేశారు ఇదంతా కూడా మనకి ఒక బాక్సెస్ అండ్ అలాగే లీఫ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం ఈ డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే ఉంటుంది మరి ఈ శారీకి కింద వైపున బార్డర్ చూద్దాం ఈ శారీకి కింద వైపున బార్డర్ తీసుకున్నట్టయితే కింద వైపున వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చారు మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద బ్లూ అండ్ అలాగే పింక్ కలర్ ఇస్తూ సైడ్స్కి బార్డర్ ఇస్తూ మిడిల్లో అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా షార్ట్ పళ్ళు డిజైన్ చేశారండి వీటిలో అంతా కూడా బ్లూ కలర్ తోటి డైమండ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది సైడ్కి ఎల్లో కలర్ తోటి టాజిల్స్ అనేది ఇచ్చారు సేమ్ ఇదే డిజైన్ ఉంది కదా ఈ డిజైన్లోనే మనకి బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు సేమ్ లో ఉన్న డిజైన్ కంటిన్యూ చేస్తూ బార్డర్స్ కూడా మనకి ఇస్తూ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చారు సో వియర్స్ చూస్తారు కదండి మరి ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి పదకొండు వందల డెబ్బై ఐదు రూపాయలు లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే ఈ అందమైన సారీ మనకి బిఘ్నేశ్వర సిల్ సీరగటా యేసే బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది ఇంకొకసారి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం చందర్ సిల్క్ లో సారీ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ అలాగే కాఫీ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట చాక్లెట్ కలర్ సో పైన వచ్చేసి మనకి ఒక ఫోర్ ఇంచెస్ లో చాక్లెట్ కలర్ బేస్ మీదే ఒక పికాక్ డిజైన్ అండ్ అలాగే బర్డ్ డిజైన్ ఇచ్చారు బాక్సెస్ లోపల సో ఇది మనకి పైన అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది బార్డర్ మిడిల్ పార్ట్ లో తీసుకున్నట్టు సేమ్ ఆ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీదే మొత్తం అంతా కూడా పికాక్ బుటీస్ ఇచ్చారు రౌండ్ షేప్ లో పికాక్ బుటీస్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ ఇచ్చారు ఈ శారీకి కింద వైపున బార్డర్ చూద్దాం కింద వైపున బార్డర్ వచ్చేసరికి పైన మనకి సేమ్ బార్డర్ అనేది షార్ట్గా ఇచ్చారు కింద ఇదే బార్డర్ వచ్చేసి లెందీగా ఇచ్చారన్నమాట చూస్తున్నారు కదా సేమ్ పికాక్ అండ్ అలాగే బర్డ్స్ని బాక్స్ లోపల మనకి ఇస్తూ చాక్లెట్ బేస్ మీద ఇవ్వడం జరిగింది సిల్వర్ కలర్ జరీ తోటి లెందీ బార్డర్ డిజైన్ చేశారు పళ్ళు వచ్చేసరికి పళ్ళులో కూడా సేమ్ అదే డిజైన్ కాకపోతే గ్రీన్ కలర్లో ఇచ్చారు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక షార్ట్ పళ్ళు ఇచ్చారు సేమ్ మనకి పళ్ళులో ఉన్నట్టే కంటిన్యూ చేస్తూ బ్లౌజ్ కూడా ఇలా బ్రోకెట్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది బార్డర్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చారు సో యూస్ చూస్తున్నారు కదండీ ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి వెయ్యి ముప్పై ఐదు రూపాయలు థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్కే ఈ అందమైన సారీ మనకి విఘ్నేశ్వర్ సిల్స్ ఎరగడ్డ ఏసే బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది ఇంకొకసారి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం మట్కా సిల్క్ లో శారీ చూస్తున్నామండి చూస్తున్నారు కదా ఆనియన్ పింక్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో శారీని డిజైన్ చేశారు సో పైన బార్డర్ తీసుకుంటే చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి బ్లాక్ కలర్ తోటి మనకంతా కూడా ఇట్లా బీవింగ్ లోపల లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో మొత్తం అంతా కూడా మనకి ఒక హాఫ్ నుంచి ఒక టెన్ ఇంచెస్ పైనే మనకి డిజైన్ ఇచ్చారు మిడిల్ లో వచ్చేసరికి ట్రయాంగిల్ డిజైన్ ఇచ్చారు ఒకటి వచ్చేసి డార్క్ గ్రీన్లో ఇచ్చారు లైట్ గ్రీన్ అండ్ అలాగే ఎల్లో కాంబినేషన్స్లో మనకి ఈ ట్రయాంగిల్ డిజైన్ అనేది మొత్తం ఈ బార్డర్ అంతా కూడా ఈ కలర్స్తో వేరియేషన్స్తో ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇచ్చారు సో మిడిల్ పార్ట్లో వచ్చేసరికి ఇలా ప్లెయిన్లో ఇచ్చారు సో ఈ శారీకి మనం ఈ బార్డర్సే హైలైట్ అని చెప్పాలి సో కింద వైపున కూడా మనకి సేమ్ అదే విధంగా బార్డర్స్ అనేవి ఆ బ్లాక్ కలర్ థ్రెడ్ తోటి ఆ ట్రయాంగిల్లో మొత్తం అంతా కూడా ఆ కలర్స్ వేరియేషన్ ఇస్తూ సో ఇది మనకి పైకి వచ్చేటట్టు లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో మిడిల్ లో వచ్చేసి మనకి ప్లేన్ లో ఇచ్చారు సో పళ్ళు వచ్చేసి పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఆ బ్లాక్ కలర్ బేస్ తీసుకుంటూ క్రీమ్ ఆరెంజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ట్రయాంగిల్స్ ఇస్తూ మనకి సైడ్స్ వచ్చేసి లైన్స్ ఇచ్చారు ఇక్కడ అంతా కూడా మనకి ఆరెంజ్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్స్ లో మనకి టాల్స్ అనేది ఇచ్చారు మరి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు మనం కావాలనుకుంటే శారీలో ఉన్న కలర్స్ తోటి వర్క్ కూడా చేయించుకోవచ్చు సో వియర్స్ చూస్తున్నారు కదండి మరి ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల నలభై రూపాయలు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్కే ఈ అందమైన సారీ మనకి విఘ్నేశ్వర సెల్స్ ఎర్రగడ్డ ఈఎస్ఐ బ్రాంచ్ లో గా ఉంది నుంచి మనం ఎర్రగడ్డ ఐఎస్ఐ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర్ సిల్క్స్ వారి లేటెస్ట్ శారీ కలెక్షన్ చూసాం కదా నెక్స్ట్ ఎపిసోడ్ లో మరింత బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంటే దానికి వాచింగ్ వన్ థర్టీ వీ దిస్ ఇస్ జ్యోతి శానింగ్